గాజువాక నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. 64వ వార్డు ఏతపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 12,50,000 రూపాయలకు సీసీ రోడ్లు బోర్లకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వార్డు అధ్యక్షుడు కార్పొరేటర్ అభ్యర్థి ధర్మాల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏతపాలెం గ్రామంలో 10,00,000 రూపాయలతో సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు శంకుస్థాపన పెద్ద నాగరిక సేతు మీద చేస్తున్నాం. గడిచిన సంవత్సరం కాలం నుంచి ప్రతి వార్డులోనూ కూడా సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలాగా ఇంతటి కరోనా వ్యాధి ఉన్నప్పటికీ కూడా పెద్దల నాగిరెడ్డి గారు కొంతమంది యువకులు క్వారంటైన్లో ఉన్నప్పటికీ నాగిరెడ్డి గారు ప్రజా సంక్షేమమే ప్రధమవదిగా ప్రజల్లో మమేకమై అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఏదైతే జగనన్న ప్రవేశపెట్టాడో అవన్నీ ప్రజలకు తీసుకెళ్లిన సదుద్దేశంతో ఇంట్లో ఉండకుండా ప్రజల్లోనే తిరుగుతూ ఈ కరోనా బారిన పడకుండా అనేక సూచనలు చెబుతూ ఈ అభివృద్ధిని కూడా సర్వవేగంగా పరిగెడుతున్నందుకు అతనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మా వార్డులో పెద్ద నాగిరెడ్డి గారి ఆశీస్సులతో చేస్తామని మీ ద్వారా తెలుపరచుకుంటున్నాం. ఈరోజు మనం ఏతపాలెం కాలనీ యందు 12,35,000 రూపాయలతో రోడ్లు మరియు డ్రైన్లకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. రెడ్డి గారికి, వార్డు అధ్యక్షులకి, అధికారులకి, ఈ వార్డు ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అభ్యర్థి వార్డు అధ్యక్షులు ధర్మాల శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ఈ గారి వేణుగోపాల్ గారికి, ఏ గారికి, మున్సిపల్ సిబ్బంది, అలాగే ఈ గ్రామ పెద్దలందరికీ పేరున ముందుగా నా ప్రభుత్వ నమస్కారాలు. మరి ఇంకా చాలా విపరీతంగా వర్కులు శాంక్షన్ చేసి మనం అన్ని వర్కులు కూడా అన్ని మౌలిక సదుపాయాలు కూడా ప్రజలకు అందించవలసిన అవసరం ఉంది. సంక్షేమ పథకాలు ఎలాగైతే అందుతున్నాయో అభివృద్ధి కూడా అలాగే పోటీ పడి చేద్దామని అనుకున్నప్పటికీ కరోనా కష్టకాలంలో మనకు ఆదాయాలు పూర్తిగా పడిపోయాయి. మనం పన్నులన్నీ మనం కట్టలేకపోతాం. అయితే ముందు శాలరీ చూసుకొని కానీ మిగతా వర్కుల మీద మనం కొన్ని వర్కులు శాంక్షన్ చేయమని అన్నింటినీ సుమారు మన నియోజకవర్గంలో 20 కోట్లు వర్కులు శాంక్షన్ అయ్యాయి. భవిష్యత్తులో కూడా మనకు మంచి రోజులు వచ్చాయి. మన విశాఖపట్నం జిల్లాని పరిపాలనా రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు జనవన్ చేయడమే మన పూర్వజన్మ సుకృతం. అది వెనకబండి జిల్లాలు, వెనకబండి ప్రాంతాల అభివృద్ధికి మహార్దశ పడినట్టుగా నీ లెక్క. ఖచ్చితంగా భవిష్యత్తులో మనకి మంచి రోజులు వచ్చాయి. మన పిల్లలందరూ కూడా ఇక్కడే చదువుకుంటారు. ఉద్యోగాలకు కూడా ఇతర దేశాలు, ఇతర జిల్లాలకు వెళ్ళకుండా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళకుండా ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. స్థానికులకి 75% ఉద్యోగాలు మరి ఇక్కడ లోకల్ ఇండస్ట్రీస్లో కల్పించినందుకు కూడా చట్టం చేశారు. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. రాముడు పరిపాలన చూసాము, తర్వాత రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసాము, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నాం. 3 పూలారు కాయలుగా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలా. అందరూ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ కులాలు అభివృద్ధి చెందాలా. అగ్రవర్ణాలకు ఈక్వల్గా, కోటేశ్వరులు ఈక్వల్గా, కుటుంబ లేనివాడు కూడా అభివృద్ధి అయినప్పుడే సమసమాజం మన నిర్మాణం చేసినట్టుగా అవుతుంది. గాంధీజీ కళలో పల్లెళ్ళు పట్టణాలు అయినప్పుడు, గ్రామ స్వరాజ్యం వచ్చినప్పుడే అయినట్టుగా ఉంటుందని మరి ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు అన్ని రకాలుగా మరి కష్టకాలంలో కూడా నిలబడి సంక్షేమ పథకాలు అన్నీ అందిస్తూ అభివృద్ధి కూడా మరి ముందు వరుసలో ఉండి చేస్తున్నందుకు ఆయన మనం అందరం కూడా రుణపడి ఉన్నాం. ఆ రుణం మనం అందరం కూడా ఏ రూపంగా తీర్చుకోవాలంటే రేపు రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు మన గాజువాక నియోజకవర్గంలో పార్టీ ఫుల్లు కలిపి 20 ఉన్నాయి. 20 వార్డులు కూడా మనం గెలుచుకోవాలా. మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎక్కడెక్కడ ఉన్నారో ఈ నియోజకవర్గంలో అందరికీ చెప్పి అభ్యర్థి ఎవరనేది చూడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి ఎవరనే చూడాలి. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులకు ఓట్లేసి అఖండ విజయం చేకూర్చినప్పుడే మనం జగన్మోహన్ రెడ్డి గారికి రుణం తెచ్చుకున్నట్టు అవుతుంది. పరిపాలనా రాజధాని అనౌన్స్ చేసినందుకు ఈ విషయాన్ని తెలియనటువంటి వాళ్ళకి తెలియపరచండి. తప్పుగా ప్రవర్తిస్తున్న వాళ్ళకి కూడా హెచ్చరికలు చేయండి. హెచ్చరికలు చేసి
మొన్న ఎక్కడైనా పరపాటు జరిగాయి కొన్ని గ్రామాల్లో ఆ పరపాటులు కూడా ఇయాల జరిగితే శాశ్వతంగా అభివృద్ధికి దూరం అయిపోతారని కూడా చెప్పండి అని తెలియపరచుకుంటున్నాను।